మేడం పేరు దీప్తి. మీరంటే బిగ్ బాస్ ఆడతారు రెగ్యులర్గా? డైలీ. అసలు అంటే మీకు ఎందుకు నచ్చింది బిగ్ బాస్? ఎందుకంటే ఒక 16 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు క్యారెక్టర్స్ ఏంటి అని చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అంటే కొందరు అనేది ఏంటంటే అసలు బిగ్ బాస్ వల్ల టైం వేస్ట్ ప్రాసెస్ మన లాంటి వాళ్ళకి ఎక్స్పెషల్లీ. సో ఇలాంటి షో అంటే లేకున్నా పర్లేదు అని చిన్న ఒపీనియన్ అంటు ఉన్నది జనాల్లో, దానికి మీరేమంటారు? మాకైతే అలా లేదు. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి మేము ఈ డైలీ చూస్తాం, మిస్ అవ్వం అస్సలు. మిస్ ఒకవేళ మిస్ అయినా డిస్నీ హాట్స్టార్లో చూస్తాం డైలీ. మీకు బిగ్ బాస్ 4లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు చెత్తగా ఆడుతారు అనిపిస్తుంది? నాకు మోనాల్. ఎందుకు? మెహబూబ్, సోహెల్ 3 మెంబర్స్. ఎందుకు? కొంచెం వాయిస్ హై రేంజ్ అయిపోతుంది, అది కొంచెం లేడీస్తో మిస్బిహేవ్గా సోహెల్ అయితే మాట్లాడుతున్నాడు. మొన్న మెహబూబ్ పుచ్చలు పగిలిపోతాయి, అది ఎవరికి నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. నిన్న నాగార్జున గారు కూడా బాగా చెప్పారు, బాగానే ఇచ్చారు. ఇంకా మోనాలు ఊరికే ఏడవడం, అభిజిత్ దగ్గర ఒక్క మాట, వాళ్ళ దగ్గర ఒక్క మాట చెప్పడం నచ్చలేదు అస్సలు. కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే మోనాలు కావాలనే అభిజిత్ని అఖిల్ ఇద్దరు టార్గెట్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో సిచ్యువేట్ ప్రయత్నం చేస్తూ అంటున్నారు, అది నిజం అనుకుంటున్నారు? నేనేమనుకున్నా అంటే బిగ్ బాస్ 3లో రాహుల్ అండ్ ఇంకా ఆమె పేరు గుర్తులేదు, పునర్నవి, వాళ్ళిద్దరు ఎలా కనెక్ట్ అయితే కొంచెం ఫేమ్ అయ్యారు, వీళ్ళు కూడా అలా అనుకుని ఫేమ్ అవనీకి అని చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. అలా ఈయన మోనాల్ అలాగే అనుకుంటున్నాను. మేబీ మీ ఒపీనియన్, కానీ జనరల్ అనుకునేది ఏంటంటే సో అంటే బిగ్ బాస్ కావాలని మోనా ధరలు చెప్పి చేయించడం అలాంటివి ఏమన్నా జరిగి జరుగుతున్నాయో బయటనే అనిపిస్తుంది అన్నమాట. అంటే బిగ్ బాస్ మీరు అట్లా లవ్ ట్రాక్ నడిపెట్టి చేయండి, ఇంకా జనాల్లో జనాలకు బాగా నచ్చుతుంది అని చెప్పేసి అన్నట్టు ఉంటుంది అనమాట. దాన్ని నిజంగా నమ్ముతారా మీరు అట్లా? అలాగే నమ్మా, బిగ్ బాస్ అన్నారంటే అందుకని అది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్. ఇప్పుడు మన బిగ్ బాస్ 4లో కావచ్చు, 3లో కావచ్చు, ఏమంటారు అంటే పక్క రాష్ట్రం వల్ల ఎంకరేజ్మెంట్ ఎక్కువైంది, లేక పోయినసారి అయితే మన బాబా మాస్టర్ ఉన్నారు, ఈసారి అమరాశేఖర్, గుజరాతీ అమ్మాయి మోనాలు ఉన్నారు, అంటే మన తెలుగు వాళ్ళని మనం డెవలప్ చేసుకోవచ్చు కదా అని చిన్న ఒపీనియన్ ఉంది, దానికి మీరు ఏమంటారు? అంటే ఎవరు టాలెంట్ వాళ్ళు, ఇప్పుడు పక్క రాష్ట్రాలు టాలెంట్ ఇస్తే వాళ్ళని వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళ టాలెంట్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు. మన వాళ్ళు అంటే మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు వేరే రాష్ట్ర బిగ్ బాస్లు ఉన్నాయి కానీ మన తెలుగులో మాత్రం అక్కడ ఉండరు కదా, మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలని అంటారు అనమాట దానికి? ఎంకరేజ్ అంటే మాకు అభిజిత్ అంటే ఆ పరంగా వాళ్ళు మోనాలు కూడా అభిజిత్ క్యారెక్టర్ ఆ వైర్ మంచిగా ఉంటే మోనాల్కే సపోర్ట్ చేస్తాం, పక్క రాష్ట్రాలని ఏం లేదు, ఆమెకి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు బిగ్ బాస్ 4లో చెత్తగా ఆడదు ఎవరు? చెత్తగా చెప్పాను కదా, సోహెల్, మోనాల్, మెహబూబ్. ఇప్పుడు మీకు ఒకవేళ బిగ్ బాస్ ఎలిమినేషన్ చేసే అవకాశం వస్తే మీరు ఎవరిని బయట పంపిస్తారు? మెహబూబ్ని పంపిస్తాను. ఎందుకు? తను కొంచెం ఓవర్ యాక్టింగ్ చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ సోహెల్కి సపోర్ట్ ఇస్తున్నాడు, దేనికైనా సోహెల్ 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 అని అందరితోనూ లేడు. రీసెంట్లీ గంగా బయటకు వెళ్ళి గంగా వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ముందే ఏ ప్రాబ్లం లేకుండా పంపించేశారు కాబట్టి మంచిగా. ఆమెకి నచ్చలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, మనమైతే పంపలేదు, బిగ్ బాస్ ఎవరు పంపలేదు కాబట్టి ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ వచ్చే అది విన్నింగ్ వరకు వెళ్తే మీరు ఒప్పుకుంటారా? విన్నింగ్ అంటే అక్కడ ఏంటంటే సేఫ్గా ఆడుతున్నారు, ఎవరినైనా హెల్మెట్ చేయండి సేఫ్ చేయండి అంటే అవన్నీ సేఫ్ చేస్తున్నారు, అలా సేఫ్ చేస్తూ అలా సేఫ్గా ఆడుతున్నారు. ఇప్పుడు ఆమె లేదు కాబట్టి చాలా వరకు అయితే అందరూ అవ్వనే సేఫ్ చేసుకుంటూ వచ్చారు, పక్క వాళ్ళని అంటే వాళ్ళు పాత వాళ్ళు కదా మళ్ళీ 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 మాట్లాడుకోవాలి అన్నట్లు అవ్వని సేఫ్ చేసుకుంటూ వచ్చారు. అలా సండే రోజు అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది కదా, సో ఆమె వెళ్ళిపోవడం మీకు అంటే మీకు ఆమె వెళ్ళిపోవడం వల్ల మీకు కనిపించే రీజన్స్ ఏంటి, ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటారు మీరు? ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఓట్స్ తక్కువ వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఓట్స్ తక్కువ వచ్చాయి, ఎందుకు రావచ్చు ఓట్స్ మీకు అంటే? నాకు అందరితో మెహబూబ్ కంటే అందరితో కొంచెం తక్కువే ఉన్నాము, గేమ్ పరంగా అయితే తక్కువే ఉంది, అంటే ఎక్కువ ఆశతో ఉంది, అందరితో ఎక్కువ లేదు. ఓటింగ్ ప్రక్రియ విషయానికి వస్తే ఓట్లు అనేవి జస్ట్ అది పేరుకు మాత్రమే ఫేక్గా ఉంటాయి, కానీ బిగ్ బాస్ వాళ్ళ కనిపించిన వల్ల బయట పంపిస్తారు అని చెప్పేసి అనుకుంటుంది. మేము డైలీ వేస్తాం కదా, మేము డైలీ వేస్తాం, డైలీ మెసేజ్ కాల్ చేస్తాం, మా అలాగే ఎంతమందే చేస్తాం. అంటే నిజంగా ఓటింగ్ అనేది ఉండదు అనుకుంటున్నారా? ఉంది ఓటింగ్ అనేది, ఎందుకంటే బిగ్ బాస్ 3లో కౌశల్ని ఎక్కువ ఇష్టపడ్డాం మేము, తర్వాత అదే 3లో రాహుల్ని ఎక్కువ ఇష్టపడ్డాము, వాళ్ళే గెలిచారు, అంటే ఓటింగ్ ఉంటేనే కదా గెలుస్తారు అలా. ఓటింగ్ నమ్ము
ఇప్పుడు ఇప్పుడున్న హోస్ట్ నాగార్జున ఉన్నారు కదా, సో నాగార్జున గారు అంటే కొంతమందికి ఫేవర్గా ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, దానికి మీరు నమ్ముతారా? ఎట్లా అనిపించారు? ఫేవర్ అంటే అంతగేమీ అనిపించడం లేదు. అదే మీరు అదే ఇందాక అన్నట్లు అఖిల్ మోనాల్కి కొంచెం అంటే అట్లా ఏ అంటే అభిజిత్ అఖిల్ అలా కొంచెం తనకి ఇంకా ఎక్కువ అయిపోతుంది. మోనాల్కి నా గురించి చెప్తున్నారు అన్నట్టు కొంచెం హై లెవెల్ వెళ్ళిపోతుంది. అలా అదే ఒకటే ఉంది, ఇంకేం లేదు. మీరు ఇప్పటి వరకు బిగ్ బాస్ 4లో మీరు కనిపెట్టిన లోపాలు ఏంటి, మీరు గమనించిన లోపాలు ఏంటి? నేను కనిపించిన లోపాలా? లోపాలంటే నా గేమ్ అంత ఏం అనిపించలేదు, మంచిగా ఉంది గేమ్ మొత్తం. కొంచెం కొంతమంది ఓవర్ యాక్టింగ్ ఉన్నారు. బిగ్ బాస్ హోస్టింగ్ నెక్స్ట్ సీజన్లకి నాగార్జున కాకుండా ఇంకెవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నాగార్జున కాకుండానా? నా జూనియర్ ఎన్టీఆర్ మంచిగా అనిపించింది. చేసిన వాళ్ళు కాకుండానా? కొత్త వాళ్ళు అంటే మా ఐడియా లేదు. థ్యాంక్ యూ.